అయితే ఇప్పటికి మనము దాదాపు 20 వారాలు కూడా ముగించుకున్నాం. మనం 20 వారాల్లో కూడా ఒక బుక్లో రాసుకోవడం జరిగింది. ఆ వారకు సంబంధించిన విషయాలన్నీ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు జగిత్యాల పట్టణకు సంబంధించిన సమస్యల గురించి, పెన్షన్ల గురించి, ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి, ఇతరాత్ర విషయాలన్నీ కూడా వారు వివరిస్తారు. ఆ వార్డుకు సంబంధించిన ఇష్యూ, ఆ వాళ్ళు ఏం కావాలి, రోడ్ లేదా, ఆ వాళ్ళ రోడ్ మరమ్మతు కావన్నా, ఆ వాళ్ళ డ్రైన్ కావన్నా, డ్రైన్ మీద స్లాబ్ వేయాలన్నా, లేకుంటే స్లాబ్ మీద ఛాంబర్ వేయన్నా, ఆ వాళ్ళు స్ట్రీట్ లైట్ లేదా, వ్యవస్థ లేవా, పెన్షన్ వస్తుందా వస్తలేదా, ఇంకా ఉన్నా కానీ క్షుణ్ణంగా చెప్తే దాన్ని ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం, మేము రాసుకుంటాం. దాని ప్రకారంగానే మీరు సంజయన్న గారిని వివరించాలనేది కోరుతున్నాం. 28వ వారం ఈరోజు 2 అయినాయి. 28వ వారం కొత్త 29, 30 పేజీ నిండింది. 29వ వారంలో 4 లైన్ అయింది. అట్లా కాదు, దయచేసి పురుషన్ గారు మీరు ఫోన్ చేయండి, అందరిని మనలో చేయండి, అందరిని వినండి. రిజర్వేషన్కి మరి ఈరోజు మొదటిగా 28వ వార్డు పోతున్నాయి. ఇప్పుడున్న సమస్యల గురించి, ఏం చేయాలని దాని గురించి ఈనాడు ఏర్పరచుకున్న కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన, అదేవిధంగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మోసిన్ భాయ్కి, జగిత్యాల పట్టణానికి ముస్లిం కమిటీకి సదర్ గారు మూడు గారికి, యశ్కాంత్ సార్ రాలే, రియాజ్ ఖాన్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న హృదయపూర్వక నమస్కారం. మనం గతంలో కూడా చాలా స్పష్టంగా అన్ని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఒక అవగాహనకు వచ్చాం. దానికి అనుగుణంగా కొన్ని కొన్ని ప్రణాళికలు మీకు తెలుసు. శ్రీవస్తులు ఇవాళ జగిత్యాలలో టవర్ సర్కిల్ వచ్చి ఆ రోడ్డు కూడా మనం ఫౌండేషన్ వేసుకున్నాం. కొందరు ఇప్పటికీ అంటూరు గోవా చిక్కా చేస్తలేదని, అందరికి తెలియదు కాదు, బీటీ రోడ్ వర్షాకాలంలో ఎక్కడ కూడా వేయరు, తెలుసులో తిరగడం అనొచ్చు. ఎందుకంటే మరి వేదిక పైన ఇక్కడ నాయకులు ఉన్నారు, బీటీ రోడ్ ఎక్కడ కూడా వేయరు, వేస్తే ఆగదు, వర్షాలు తగినట్టు వేయాలి. ఈ సంవత్సరం ఉండేది వర్షాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కాబట్టి దానివల్ల ఈ అనపుర థియేటర్ రోడ్ ముందు రోడ్డు కానీ, రామ థియేటర్ రోడ్డు కానీ, ఇక్కడిది కానీ, గుడ్రాక్షర స్వామి రోడ్ కానీ, ఇవన్నీ కూడా కొంత డిలే అవుతున్నాయి. కాంట్రాక్టర్లు వచ్చినా కానీ అవన్నీ కూడా అయితే, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అవుతుంది, శ్మశాన వాటికలు అయితే, ఇవన్నిటి కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది. ఇక కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. మొన్న హైదరాబాద్ వెళ్ళి ఆ ఎల్ఆర్ఎస్ మరి ఎస్ఎఫ్సికి సంబంధించిన 3 కోట్ల వర్కులు మీ అందరూ తెలుసు, మీరే తీర్మానం చేసిన మాజీ కౌన్సిలర్ చెప్పన్నారు. 37 వర్కులు ఒకదాని కింద, 38 వర్కులు ఒకదాని కింద, టోటల్ అవన్నీ కూడా నేను అంటే టోటల్ 75 వర్కులు కూడా అవన్నీ చేయించుకొని రావడం జరిగింది. అవన్నీ అప్రూవల్ వచ్చినాయని చెప్పడం మీ అందరూ తెలియజేస్తాం. వీలైనంత వరకు మీరు స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడి, కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్తో మాట్లాడి, మరి ఆ వార్డులలో మరి తొందరగా పనిచేస్తామని చెప్పి ముందరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి సతీష్ అన్న మీరు అందరు కొందరు కూర్చొని ఆ పేరు లేని, నాకు ఈ వ్యక్తిగతంగా ఎజెండా లేదు, నాకే కాంట్రాక్టర్తో సంబంధం లేదు, పని కావాలా, పని ఫాస్ట్గా అగ్రిమెంట్ చేసుకుని ఇస్తామంటే మనం అవసరం పడితే కలెక్టర్ గారితో మాట్లాడి నామినేషన్ ప్రక్రియ మీద కూడా విప్పించచ్చు. కాబట్టి అతి త్వరలో మన పని అయ్యేలాగా మరి నాకు ఇవాళ సాయంత్రం వరకు మీరు కావాల్సిన లక్ష్యం తర్వాత ఇక్కడ కూర్చొని అది వర్క్స్ ప్రపోజ్ చేయండి. ఏదైనా ఒకదానికి ఒకరిద్దరు ఏం చేస్తాను ఏం చేస్తాను వస్తే ఒట్టి వచ్చడం కాదు, పని అనుభవం ఉందో చూడండి, చూసి చేస్తా అంటే ఒకరికి కాంప్రమైజ్ చేసి చేయండి, మనోనది చేయొచ్చు. మన ఉద్దేశం వల్ల ఒకటి ఏంటంటే పనులు తొందరగా కావాలి, అంతే తప్ప వేరే మన క్రైటీరియా అనేది లేనే లేదు, నాకు లేదు మీకు ఉండదు. మరి ఈ రకంగా మన జగిత్యాల పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. మనందరికీ తెలుసు జగిత్యాల పట్టణం అత్యంత పురాతనమైన పట్టణం, చరిత్ర గల పట్టణం, 1956 మున్సిపాలిటీ అయిన పట్టణం, 69 వేల చాలామంది పుట్టక ముందు నేను గప్పటికప్పుడే పడిపోయేటప్పుడు మాస్టర్ ప్లాన్ గీస్తే అదో 20 ఏళ్లకు అమలుకి వచ్చింది. ఇవాళ అదే ఉంది, దురదృష్టం మనకు విలువది కాదు. ఇవాళ ఎస్కేనా డిగ్రీ కాలేజ్ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా పెట్టారు, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వేరే పర్మిషన్లు ఇయ్యరాదు. 4వ వార్డు గొల్లపల్లితో ఒకేమో స్కూల్ జోన్లో పెట్టారు, ఆడ ఇయ్యరాదు ప్రైవేట్ జాగాలు. అదేవిధంగా మన 18వ వార్డు ఆ ప్రాంతం సివిల్ హాస్పిటల్ అని పెట్టారు, ఆడ హాస్పిటల్కి జాగా లేదు, దవాఖానా లేదు, ఆడ ఇయ్యరాదు. ఇన్ని రోజులే పట్టించుకోలేదు,
మరి నేను గెలిచి ఈ మధ్యలో ఏంది, మీ అందరూ తెలియదు కాదు, కొత్తగా గెలిచినాం, అవగాహన తెచ్చుకున్నాం, తప్పకుండా కొత్త మాస్టర్ ప్లాన్ చేయించడానికి కూడా పూర్తి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మిగతా పరిసర గ్రామాల నుంచి మనం గెజెట్లో అప్పుడు మన కౌన్సిల్ రాకముందు ఈ నేను గెలవక ముందే తీర్మానం చేసి కలెక్టర్ గారు పంపించారు. పూర్తి పట్టణకు దగ్గరున్న ఏరియా మాట్లాడతారు. సిరిసిల్ల బాగా అభివృద్ధి అయిందంటే వాళ్ళు పెద్ద మనసుతోటి అన్ని గ్రామాల వాళ్ళు కూడా కలిసి అక్కడ ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసుకున్నారు. మున్సిపాలిటీ పోగా మిగతా గ్రామాలు కూడా వేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టుపక్కల కూడా మొత్తం కలిపి డెవలప్ చేసింది. ఇవాళ నెట్పల్లి దాదాపు 25 ఉట్టి గ్రామ పంచాయతీ, యాక్చువల్ ఏమంటే ఉట్టి గ్రామ పంచాయతీ 95-96 దాకా గ్రామ పంచాయతీ కొత్తగా మున్సిపాలిటీలో అది ఒకటి. అక్కడ కూడా మళ్ళీ వెంకటరావుపేటను ఆరపేటను కూడా కలిపేసింది. ఇవాళ కొరుట్ల మన దాంట్లో సగం జనాభా ఉంటుంది, 120,000 జనాభా జైత్యాలు ఉంటే కొరుట్లలో ఉన్న జనాభా 60,000 మాత్రమే. అయినా కానీ మన పట్టణ విస్తీర్ణం 17 కిలోమీటర్లు, కోరుట్ల పట్టణ విస్తీర్ణం 24 కిలోమీటర్లు. అయినా కానీ ఎకిన్పూర్ గ్రామాన్ని ఇప్పుడు దాంతో కలిపింది, ఎకిన్పూర్ గ్రామాన్ని కలిపేసి వేములవాడ రోడ్డు అంటే పట్టణాన్ని ఇంకా విస్తరింపజేసుకుంటున్నాం. మరి మన దగ్గరేమో ఇవాళ 17 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మొన్న మన టిఆర్ నగర్ లింగంపేట కొంత కలిపినాం, వేరే గ్రామాల శివార్లు కలిపితే మరి అది కూడా కొంత అభివృద్ధి కోసమే. ఈ రకంగా మనం మన పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే కొంత ప్రణాళికలు రూపొందించాం. విమర్శించే వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు నువ్వేం చేసావు అది అది, 40 సంవత్సరాలు చేయండి, మినిమం వాళ్ళు ఒక సగం చేయాలన్నా 4 ఏళ్ళైతే పడుతుంది. మనకి 4 ఏళ్ళు నిజంగా నాకు టైం దొరికింది చెప్పాలంటే 2 నెలలైంది, ఎందుకంటే 3 జూలై వరకు వాళ్ళే మున్సిపాలిటీ తీర్మానం కూడా ఇచ్చిన పాపాల పోలే వాళ్ళు. మనకు ఏది అభివృద్ధి నిధులు ఇస్తే ఏం చేసినా ప్రతి దాంట్లో మనకి ఇబ్బంది. మన స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత, కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కొంత నేను దాంట్లో ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినా, అటెండ్ అయిన తర్వాత దాని గురించి అవగాహన పెంచుకున్నాం. అడగచ్చు కావచ్చు మనం ఎమ్మెల్యే అని మీకు వివా చెప్పి, కానీ అక్కడ మీకు తెలియదు కాదు జైత్యాల ప్రత్యేకమైన పరిస్థితి, అక్కడ అధికారుల పరిస్థితి ఏముంది, ఎంత ఒత్తిడి వాళ్ళకు. ఈనాటికి కూడా ఒత్తిడి ఉంది, ఇలా నన్ను కూడా ఏకవచనంతోటి నువ్వు అని మనమే తిన్నాను మాట్లాడాలి. ఎంతో మర్యాదగా మాజీ శాసనసభ్యులు అంటాం, ఎమ్మెల్సీ గారు అంటాం, మాజీ చైర్మన్ అంటాం, మంచి మర్యాద మాట్లాడతాం. అసభ్యంగా ఏకవచనంతో నాకడ వయసు వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, పెద్దవాళ్ళు కూడా ఏదో మాట్లాడుతున్నారు. రాజకీయంగా రాజకీయంగా మాట్లాడాలి, కానీ విషయం విషయంతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. మాట్లాడే ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజల వ్యక్తులు గతంలో కూడా ఎలక్షన్ల కంటే ముందు ఇళ్ళకే మైకిస్తే జీప్లకి తెగ మాట్లాడాడు ఆయన ఒకటి, ఏమొచ్చిందో రిజల్ట్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మాట్లాడితే కూడా గత రిజల్ట్ వస్తుంది, తప్ప కూడా మన వాళ్ళందరినీ ప్రజలు పట్ట కడతారని చెప్పి మీ అందరూ తెలియజేస్తారు. పట్ట తర్వాత చెరువులు ఎంత మంచిగా చేస్తున్నారు ప్రజలకు తెలియదా? సిద్ధగుంట చెరువు చూస్తలేదా? మోతీ చెరువు టెండర్ విలువలేదా? కండపల్లి చెరువు టెండర్ విలువలేదా? మనం లింగం చెరువు మంచిగా గంగమ్మ గుడి కాడ ఫస్ట్ క్లాస్ తంతెలు కట్టుకున్నాం, బతుకమ్మ తంతెలు అందంగా చేసుకున్నాం, ఇప్పటికి ఐమా సైకిల్ పెట్టుకుంటున్నాం, రోడ్ల విస్తరణకు ఆల్రెడీ ఆర్డీ ఆఫీసే మొదలు పెట్టేసాం, లోపల కాంపౌండ్ స్టార్ట్ అవుతుంది, రేపు తహసీల్ చౌరస్తా కూడా విస్తీర్ణం ఛాలెంజ్ మొత్తానికి మొత్తం చేసే ఆలోచన ఉంది. కానీ 60 కోట్లు కేసులున్నాయి, 60 కోట్లు కేసులున్నాయి, సబ్ జ్యూడిస్ అవి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు, కోర్టులలో ఒక్కటొక్కటి చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తాం. ఇవాళ మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, మన బాధ్యత జగిత్యాల పట్టణాన్ని మంచిగా ఉంచడం అనేది మన ఒక బాధ్యత అని చెప్పి. ఇంకో విషయం గుర్తుంచాలి, ఇవాళ కరీంనగర్ పట్టణం మనం అందరం మున్సిపాలిటీలు ఒకటైనా కరీంనగర్ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, జగిత్యాలు ఎందుకు కాలేదు? 69లో ఆనాడు హరిజన రామకృష్ణయ్య అందరూ రామకృష్ణయ్య పంతులు మాస్టర్ ప్లాన్లు అవన్నీ గీస్తే ఇయ్యాలంటే గదే ఉంటుందా? ఆనాడు ఒక దళిత బిడ్డ గాంధీనగర్ ఎంత మంచిగా కట్టింది చూడు, అది చూసానైనా జగిత్యాలు ఎక్కడ ఒక లేఅవుట్ ఉందా? దాని తర్వాత నేను అయినా విద్యానగరం, ఇంకేనగరం, కృష్ణానగరం, అరవింద్నగర్ ఏదైనా చూడు ఎంత అధ్వానం. ఆనాడు వాళ్ళు మంచి ప్లాన్ చేసింది. తర్వాత జగిత్యాల 4 ఏసీ టాకీస్ ఉన్నారు, కరెక్ట్గా లేకుండే ఇవాళ మల్టీప్లెక్స్లు అయినాయి, మెడికల్ కాలేజ్ అయినాయి, జగిత్యాల గట్టనే ఉండదు. మరి కారణం ఏంది? అక్కడ మౌలిక వసతులు అక్కడ రావడం వల్ల
ఈ చైతన్య మళ్ళీ దాటి అయిపోయాయి. ఇల్లు కట్టుకుంటా అంటే నా పిల్లగారు కరెక్ట్ గా చదివించుకుంటా, ఇల్లు అన్నీ కట్టుకుంటా. అక్కడ బ్రహ్మాండమైన లేఅవుట్లు ఎక్కడెక్కడ దాకా చెప్పారు, అటు నాలుగు దాకాపోయి ఇటు ఆ చెలవడా మెడికల్ కాలేజ్ దాటిపోయింది, అటు అలగుండూరు కలిపేసి మలకొండూరు దాకా పోతా ఉన్నది, ఇటు మన కొత్తపల్లి దాకా చేసింది. మరి కారణం ఈడ గొల్లపల్లి దాటితే మేము రాజరాపల్లి వెహికల్ కరెంటారు పోతాం, అంటే చొప్పదండ అవుతారో వాళ్ళు కొనుక్కుంటుంది. ధర్మపూర్ అవుతారో రాయపట్నం దాటితే మేము కరెంటారు పోతాం, వెళ్ళేటూరు ఈడ దాటితే మేము కరెంటారే పోతాం. మోహన్రావుపేట ఇంతరాడు మేడి పిల్లలు కూడా సగం మళ్ళీ కురుటగా కట్టుకుంటారు, కానీ మోహన్రావుపేట వరకు తెలకత్తలు 15 కిలోమీటర్ల దూరం ఉన్నారు. ఇంత పెద్ద జిల్లా హెడ్క్వార్టర్, 1956 మున్సిపాలిటీ, ఎవరైతే జగిత్యాల కచ్చినా లేదు. ఎవరైనా ఆర్థికంగా మంచుకున్న కొరట పెద్దలు బెడ్పల్లి పెద్దలు వాళ్ళు పోయి కరీంనగర్లో హైదరాబాద్లో నిజామాబాద్లో స్థిరపడుతున్నారు తప్ప ఆర్మూరు లేదు తప్ప మన జగిత్యాలకైతే వచ్చినోళ్ళు లేదు. మరి కారణం ఇక్కడ మౌలిక వసతులు లేకపోవడం. ఒక లేఅవుట్ లేవు, ఒక రోడ్లు లేవు. నువ్వు ఇల్లు కట్టుకుంటే నీకు మోర్ని లేకపోతే బాగా తెలియదా, మన మోర్ని లేకపోతే మనకే తెలియదా, దానికి బాధ్యత ఎవరు? ఈనాడున్న పాలకవర్గం కదా 40 ఏళ్ళకి ఒక మాట చెప్పాలి, 40 ఏళ్ళలో 3 రెట్లు జనాభా పెరిగింది ఇక్కడ. 3 రెట్లు 20-25 లక్షల జనాభా ఉన్నాడు. మాస్టర్ ప్లాన్ వేసాడు మా రామకృష్ణయ్య పంతులు. మరి ఇవాళ లక్ష జనాభా దగ్గరకు వచ్చినాడు కూడా ఆలోచన చేయకపోయి మనం తప్పకుండా చేయాలి. ప్రజలు సహకరిస్తారు, మన నాయకులందరూ కూడా సహకరించాలి. మనం పాత గులగొట్టు పని పెట్టుకునే లేదు, అది ఒకటి బదులు చెప్తున్నారు. అరే డీజిల్ గులగొడతారట, నాలుగు గులగొడతారట, ఏదైనా పెద్ద రోడ్లు ఉన్నప్పుడు ప్రభుత్వం కంపెన్సేషన్ ఇచ్చేది ఉంటే అది మాట్లాడిన తర్వాత. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్తగా కట్టే నిర్మాణాలు మంచిగా వెడల్పు ఉండాలి, మంచి రోడ్డు ఉండాలి, మంచి మోర్ ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలనేది మన ఆలోచన తప్ప వేరే లేదు. దీనికి కారణాలు కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. పీడ గ్రామాలలో వాళ్ళు వీలైన దాని ప్రకారం పర్మిషన్లు ఇచ్చారు. మరి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మరి ఆలోచించద్దా, ఇక్కడ ఉందా మున్సిపాలిటీ, నువ్వు పర్మిషన్ అక్కడ తెచ్చుకున్నావు, జగిత్యాల హౌస్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ ట్యాక్స్ కట్టించుకోవాలి, పర్మిషన్ అక్కడది మున్సిపల్ ట్యాక్స్ ఇక్కడది. మరి కట్టడం వల్ల ఇవాళ వాళ్ళు వచ్చి కౌన్సిలర్ మళ్ళా మన జగిత్యాలు మన కౌన్సిలర్లో లేకపోతే మనల్ని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళు కూడా అడిగారు, అదే ప్రజలు తిరస్కరించారు, వాళ్ళని కూడా అడిగారు. రేపటి నాడు అదే పని చేస్తే మళ్ళీ సంజయ్ కుమార్ ఎదగడతారు, మిమ్మల్ని ఎదగడతారు, మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తారు. తెలుసో తెలియకనో వాళ్ళు 4 పైసలు తక్కువ చెప్పి ప్లాట్ దగ్గర కొనుక్కుంటారు. కొనుక్కున్నాడు ప్రభుత్వం ఉన్నది ఎందుకు, మున్సిపాలిటీ ఉన్నది ఎందుకు, గ్రామ పంచాయతీ ఉన్నది ఎందుకు? నిబంధనలు కట్టుకున్నాక వాళ్ళని కట్టుకోమని చెప్పాలి. నష్టం వచ్చిన అయ్యేసరికి వాళ్ళ ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చిన్న భిన్నమైంది. రెండవ వార్డు అయితే విద్యానగర్ అతి పురాతనమైన ఏరియా, ఆ వార్డు నీకు ఎక్కడ పోవాలి? పోయిన ప్రైవేట్ జాగ్రత్త ఉంటున్నా, ప్రైవేట్ అయినా పోనిస్తాడా, అడ్డం పెడుతున్నాడు, అడ్డం పెట్టినసరికి నీళ్ళు అయిపోతున్నాయి. 3వ వార్డులో అదే పరిస్థితి, 4వ వార్డు అదే పరిస్థితి, 9వ వార్డులో అదే పరిస్థితి, 18వ వార్డులో అదే పరిస్థితి, 27వ అదే పరిస్థితి, చైత్యాల చుట్టుపక్కల మొత్తం అదే పరిస్థితి. కారణం ఒక ప్రణాళిక లేకపోవడం. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ అవుతల రోడ్ అవుతల 5 ఇళ్ళు దాటితే చాలు, 5 ఇళ్ళు నడిచే పరిస్థితి లేదు. అత్యంత దుర్గతం, మొత్తం నీళ్ళు నిండిపోయినాయి, బురదలైపోయినాయి, రోడ్ లేదు, మోడ్ లేదు. ఇవాళ కూడా వచ్చి చాలా పర్మిషన్ ఎక్కడో తీసుకున్నారు, మాకు ఇంకా మున్సిపాలిటీ వచ్చి లైట్లు పెడతలేదంట, పర్మిషన్ తీసుకున్నారు తరువాత. ఏం చెప్పాలో చెప్పండి. వాళ్ళు అనుకుంటారు సంజయ్ డాక్టర్ సాహెబ్ ఇంకా చేతలేడు అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళంటారు గెలిచిన వాళ్ళనే బాగా వేలాడుతో వేసాం చెయ్యడు, మీరు చేసిన కథలన్నీ గవి, అవన్నీ నేను సెట్ చేయాలంటే తప్పకుండా టైం పడుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇక సంక్షేమ పథకాల గురించి మనం రేపు ప్రజలలో పోవడానికి స్థానిక సమస్యలు ఎట్లుంటే రాష్ట్ర స్థాయిలో మనం కూడా చెప్పినాం. మళ్ళీ ఎస్సీ గురుకుల పాఠశాలలు 2, అదేవిధంగా మైనారిటీ గురుకుల పాఠశాలలు 2, ఈ 6 కలిపి దాదాపు 4,500 పైన విద్యార్థులు స్కూళ్ళలో. అదేవిధంగా గతంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలు ఇవాళ మనం అప్గ్రేడ్ చేసుకొని 11th 12th కూడా అక్కడ స్థానికంగా హాస్టల్ పెట్టి ఇవాళ అమ్మాయిలకు మనం విద్య నేర్పిస్తున్నాం. గురుకుల పాఠశాల చాలా డిగ్రీ గురుకుల పాఠశాల కూడా మనకు దళితులకు శాంక్షన్ అయింది. ఇక్కడ ఒక సరైన వసతి దొరకగా కొరటకాడున్నారు.
కుర్రలను నడుస్తా ఉన్నాం. అంటే మనకు అది కూడా సాక్ష్యమేను. అంతే కాకుండా ఏదైతే ఈ కస్తూర్బా మోడల్ స్కూల్ ఉన్నాయో జగిత్యాల, వాటి కేంద్రం నిర్మించిస్తే మెయింటెనెన్స్ మొత్తం మన ప్రభుత్వం చేస్తుంది. గతంలో వాళ్ళ భోజనం దొడ్డు బియ్యం పెట్టి పచ్చారి నీళ్ళు పోసేవారు. అలా చదివిన పాత పిల్లలు, దళిత గిరిజన మా పిల్లలు ఎవరన్నా అడగండి. ఇవాళ అట్లా కాదు. నిన్న నేను అత్యంత మారు మూల గ్రామమైన జగన్నాథ్పూర్ పోయిన, అక్కడ వంట మనిషి మన కిలగడ్డ దగ్గర ముస్లిం పిల్లగాడు, అక్కడ పిల్లగాళ్ళని అడిగిన ఏం పెడుతున్నారు మీకు పాలు పోతున్నారు అడిగిన భూస్థితులు సార్ అంటారు సంతోషంగా. ఇదే నేను చెప్పేది గొడవల పిల్లగాలు భూస్థితులు సార్ అన్నారు. అన్నాక మీకు కొడుకు ఎన్నిసార్లు పెడుతుంది సార్? వారానికి 3 సార్లు పెడుతుంది. చికెన్ ఎప్పుడు పెడుతున్నారు అంటే ఒక అమ్మాయి ఉండి ఆదివారం అన్నారు. ఏ వెడ్నెస్డే కూడా పెడుతుంది, వెడ్నెస్డే కూడా ఆడుతుంది ఇంగ్లీష్లో బుధవారం కూడా. అంటే ఈ సరే ఈ రకంగా సన్నబియ్యమే కాదు మంచి బూస్ట్తోటి పాలు తాగించి 200 చొప్పున 600,000 మందికి ఇస్తున్నారు. మనం ఖర్చు పెట్టేది 12,000 కోట్లు, పాలు ఇచ్చేది 299 కోట్లు. ఇదే కానీ మనం 39 లక్షల మంది డివైడ్ చేస్తే వాళ్ళు ఇచ్చేది అంతా కూడా 30 రూపాయలు వస్తుంది, ఓన్లీ 30 రూపీస్. మిగతా అదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. మరి ఈ రకంగా ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులను రకరకాలుగా రెచ్చగొడుతున్నారు. దయచేసి మన ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులను రిక్వెస్ట్ చేయండి, కొట్లాడే అవసరం లేదు. మనకు వాళ్ళతోనే మన ప్రభుత్వం నడిచేది, మనం అందరితో మంచిగా ఉండాలి. ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే దేశం మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది. సంక్షేమంలో కడుపు నిండా తిరిగిన వాళ్ళకు 2,000 ఇస్తే వాడు సంతోషపడుతున్నాడు. వీళ్ళకు కూడా దేశంలో ఎవరివ్వరంత జీతాలు మన ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవకాశం ఉన్నవాడు పెంచుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆర్టీసీ వచ్చిన కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. మొన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కోరారు, మీరందరూ దరఖాస్తులు పెట్టుకొని మళ్ళీ జాయిన్ కానీ అని. మీరందరూ కూడా ఆర్టీసీని పరిరక్షించండి అన్నారు. నేను గతంలో లాభాల బాట నడిపించినా నేను మళ్ళీ దానికోసం కృషి చేస్తా అన్నారు. నాకు సానుభూతి ఉంది అని చెప్పి చెప్పారు. కాబట్టి మీరు కూడా మన తోటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ వెంట మేము, మా వెంట మీరు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. ఒక ముఖ్యమంత్రి కాదు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నిరుద్యోగులు ఉన్నారయ్యా, మరి వాళ్ళేం కావాలి? 2,000 ఇస్తే సార్ అంటుంది, 1,000కి 2,000, మరి వాళ్ళేం కావాలి? మరి అందుకోసం అని చెప్పి ఇవాళ 20,000, 30,000 జీతాలు వచ్చిన వాళ్ళు ఇంకా బాధపడద్దు. తప్పకుండా గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి సూచన కూడా చేయడం జరిగింది. మరి ఎట్లయితే మనం మండలాలు ఏనాడు గెలవని మండలాలన్నీ మనం గెలిచాం, రేపటి నాడు అక్కడే ఎట్లయితే నేను 10 మందిని అడిగి టికెట్ ఇచ్చిందో, రేపటి నాడు ఇక్కడ కూడా 10 మందిని అడిగే నేను అభ్యర్థితో ఖరారు చేస్తాను. వాడవాడకి మీటింగ్ పెట్టుకుందాం. ఎవరు కూడా పంతాలకు పోవద్దు. 4 ఆశిస్తే ఫలం వస్తాయి. ఎట్లానే ఇప్పుడు మన దాంట్లో ఆశించే వాళ్ళు ఎక్కువైంది. వాళ్ళను రెచ్చగొడతారు ప్రతిపక్షం, వాళ్ళకి ఇంకో పని లేదు. సంజయ్ కుమార్ను ఎవరితో తిప్పియాలి, సంజయ్ కుమార్కు ఎవరు ఎక్కిపోయాలి, లేకపోతే ఇంకా వేదిక వెళ్ళినా మున్సిపాలిటీకి ఎక్కియాలి, సతీష్ అన్నకు ఏదో చెప్పాలి, లేకపోతే నా దగ్గరికి వచ్చి ఇంకో పెద్దలకి చెప్పాలి. అట్లా పరిగెట్టుకొని ఉండడం కొంతమంది ఉండనే ఉంటారు. అవన్నీ మనం ఈ చోలకి వెళ్ళినారా, ఆ చోలకి వెళ్ళి ఇసిపెట్టాలి. రాజకీయాలలో సహజం, ఇవన్నీ కామన్. కాబట్టి మన విఖ్యాత మనకు ఉండాలి. అపరకురైన క్యా సచ క్యా జూటే ఏదో ఉండాలని అడ్జస్ట్ కావాలి. మనది ఒక కుటుంబం లెక్క. మనందరం కూడా ఎంతోమంది మన ఇంట్లో కూడా అందరం సంతృప్తి ఉంటాం. ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంది, అరే నాకు ఇట్లయితే మంచిగా ఉండు, నాకు అట్లయితే మంచిగా ఉండు, లేకపోతే ఇంకేదని మనకు కూడా ఇంట్లో ఉంటుంది. అట్లనే ఇది కూడా మన కుటుంబం అందరం కలిసి ఆలోచన చేసుకొని ముఖ్యంగా ఒకే ఒక్క ఆలోచన ఉండాలి. ఇవాళ మన గులాబీ కండ వేసుకున్న ప్రతి టీఆర్ఎస్ నాయకుడికి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి, మన పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నా. నేను కూడా అదే దిశలో నేను పనిచేస్తూ ఉన్నా. ఆ ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన నా మదిలో లేనే లేదు, వేరే అవసరం కూడా లేదు. మీ దాంట్లో కూడా ఎవరన్నా ఒకసారి బిజీలు ఉంటామనే మాట్లాడకపోతే ఇంకేదో నారాజు ఉన్నారని మాత్రం అనుకోకండి. నాకు కూడా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఆ టైంలో నేనేదైనా ఒత్తిడితోటి ఉంటా, లేకపోతే ఇంకేదైనా పని ఉంటుంది.
రకరకాల మనిషి అయినప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, లేకపోతే ఇంటి సమస్య, ఆరోగ్య సమస్య, పట్టణ సమస్య, ఏదో ఒకటి ప్రతి బాధకు ఉంటుంది ఆ సమయం. అంతే తప్ప ఈ మన జగిత్యాల ప్రజల ఎవరి మీద కూడా నాకు ఎవరి మీద కూడా ద్వేషం అనేది లేనే లేదు. అందరూ కూడా మిత్రులేకపోతే వేస్తాం, ఎందుకంటే పోలైన ఓట్లలో 67% ఓట్లు మన గులాబీ మన కారు గుర్తు మీద ఒకటేసి గెలిపించింది. పోలైన ఓట్లలో 67% ఓట్లు చాలా తక్కువ నియోజకవర్గాలలో చాలా తక్కువ మందికి వస్తాయి. చాలా తక్కువ నియోజకవర్గాలలో చాలా తక్కువ మందికి పోలైన ఓట్లలో 67% వస్తాయి. అంటే ఎంతటి నమ్మకంతో ఉన్నారు. మిగతా 27-30% మంది వాళ్ళకి ఆ పార్టీలతో అనుబంధము, ఆ అధికారులతో అనుబంధము, ఇంకేదైనా కారణము పోయింటే తప్ప, అంటే మన పార్టీ మీద కానీ మన వ్యక్తుల మీద మన నాయకుల మీద ద్వేషం లేదంటే లెక్క. మీరందరూ చేస్తేనే వచ్చినాయి ఓట్లు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మన మీద మంచి సదాభిప్రాయంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా వీలైతే, ఎందుకంటే అందరికి అన్ని పనులు మనం చేయకపోవచ్చు, ఎందుకంటే వీర దేశం చాలా సమూహం. ఈ గత 5 ఎలక్షన్లు మున్సిపల్ తీసుకుంటే మేమందరం కూడా విశ్లేషించుకున్నాం. మనం మైనార్టీ వార్డులలో ముఖ్యంగా 28 నుంచి ఈ 37 వార్డులలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. అక్కడ ఇక్కడ ఒక 3-4 సార్లు తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఎంఐఎం, అంటే ఈ 7 వార్డులు ఇటు 5 ఎంత అంటే దగ్గర దగ్గర ఒక 40 వార్డులు అనుకుందాం రఫ్గా, అంటే ఒక 4-5 రోజులు వచ్చారు. అంటే ప్రతిసారి పట్టం కాంగ్రెస్ పార్టీకే కడుతున్నాం. మరి ఇవాళ మరి ఆ ప్రాంతాలు అయితే పెద్దగా అభివృద్ధి అయితే ఏం లేదు. ఆ సామాజిక వర్గాలు ముఖ్యంగా అక్కడ ఉండే దళితులు, మైనారిటీసు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఎక్కువనే సంక్షేమ ఫలాలు అందింది తప్ప గతంలో ఇంతకంటే ఎక్కువనైతే రాలేదు. ఈ ముఖ్యంగా ఈ వార్డులలో దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, కొంత బీసీలు ఉన్నారు. ఈ వర్గాలన్నిటికి కూడా మన ప్రభుత్వం వచ్చినాకనే ఎక్కువ బెనిఫిట్ అయింది. ఇంతకుముందు చెప్పినట్టు షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, స్కూళ్ళు, కరెంటు, విద్యా వ్యవస్థ, కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా, వాళ్ళ ఇంట్లో మంచిగా చెడు ఉంటుంది. ఉన్ననాడు ఈ నాయకుడు వచ్చి నన్ను ఆదుకుంటాడా, ఏదైనా కార్యక్రమం ఉన్నాడు నిలబడి ఒక వాటర్ ట్యాంకర్ తెప్పిస్తాడా, తమను నల్లరాకపోతే నల్ల పెట్టిస్తాడా, కరెంటు పోతే బుగ్గ పెట్టిస్తాడా, ఫ్యూజ్ పెట్టిస్తాడా, లేకపోతే పెన్షన్ ఏదైనా కారణం వల్ల ఆగిపోతే చేస్తాడా, లేదా మున్సిపాలిటీలో అనుకోకుండా ట్యాక్స్ ఎక్కువ పెడతాడో, లేకపోతే ఇబ్బంది అయితే నాకు చేయిస్తాడా అనే విషయంలో కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఓటర్ జగిత్యాల పట్టణ అభివృద్ధి గురించి ఎంత ఆలోచిస్తారో ఆ స్థానికంగా ఈ నాయకుడు నాకు చేయగలుగుతాడా అనేది కూడా ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి మన స్థానిక నాయకులు కూడా దయచేసి ప్రజలతోటి ఎవరైతే మమేకమైన ఉన్నారో వాళ్ళెట్టు కట్టాలి కాదు, లేకుండా ఇప్పటి నుంచైనా ఉండాలి ప్రజలతో. ఆ రకంగా మనం ప్రజలతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నన్ను ఈరోజు ఆహ్వానించి మాట్లాడటం చేసిన టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా నేను మీ వెంట ఉంటాయి ఇంతమంది చెప్పిన మరి మిత్రులు మైనార్టీ ప్రెసిడెంట్ తమ్ముడు చేపట్టిన సంక్షేమ పథకాలు మన ప్రజలలోకి తీసుకెళ్తే మరియు అభ్యర్థులు వారి వారి వార్డులలో చూసి చేసుకుంటే వాళ్ళకి లాభం జరుగుతుంది. ఇంకో విషయము, మనం ఎన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు వాళ్లకు ఎక్కువ అభివృద్ధి చేయాలని మనం చెప్పుకుంటున్నాం, కానీ గతంలో 60 నెలలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులు, రెసిడెన్షియల్ స్కూల్లో ఎంతమంది చేర్చారు, అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెళ్ళి ఎంతమంది లబ్ధి పొందారు, అవన్నీ మనం డీటెయిల్ తీసుకుంటూ కష్టపడాలి, కష్టపడితే మనం సాధించుకుంటాం. చేసే ఆదమి దావేదార్ హోతే హై లేకిన్ టికెట్ ఏ కుయి ఆతా హై, మారా టికెట్ కిసీ కో భీ ఆవో, హమే పార్టీ కే లియే కామ్ కర్నా హై, చూంకే యే పార్టీ ఐసీ పార్టీ హై, ముసల్మానో కే హమ్దర్ది మే కామ్ కర్తీ హై, హమ్ ఉస్కో దేఖనా హై, యే పార్టీ హమారే కౌమ్ కే గరీబ్ బేవాఓ కో, యతీమ్ బచ్చోం కో, ఆర్ జో హై కై ముస్తైఫ్ లోగో కో కైసే కైసే స్కీమా దే రహీ హై, హమ్ वो पार्टी को, इस पार्टी को जो है वो कामों का बदला देना है. आप तमाम हजरात एमएलए इलेक्शन
लड़ चुके, एमपी इलेक्शन लड़ चुके, एमएलए इलेक्शन और एमपी इलेक्शन में हमारा वार्डों से कोई भी काउंसलर नहीं था, लेकिन एक एक कार्यकर्ता एक एक सिपाही की तरह जो है काम किया। कम्युनिटी हॉल, ये सारे काम, ये सारे जगहों में क्या क्या कामें हैं आपको मालूम है, मैं एक बार याद दिलाना चाहता हूँ। और ख़ास तौर से मुझे जितना मालूम है, कोई ऑयल का ट्रीटमेंट हुआ करता है उसके अंदर बहुत कम खर्चों में, ऐसा कुछ जो है हेल्थ एंड सैनिटेशन की मदद से आप जो है उसका काम आप ध्यान दें, चूँकि ये जैसे वायरल फीवर स्टार्ट होता है तो अतराफ में जो है बहुत ज़्यादा इफेक्ट हो रहा है उसका, आप इस चीज़ पर जरा सा म्यूनसिपल आने के बाद ही ध्यान दें। और एक दूसरा काम सर, अभी बहुत ज़्यादा हो जाती कभी कभी, तो मेहरबानी करके वो काम आप जहन में रखिए और जो है ड्रेन टू ड्रेन करें तो बड़ी मेहरबानी होगी। बाकी पार्टी की तरफ से म्यूनसिपल काउंसलर के लिए जिसकी सुखुबी।